వీటిలీ న్యూస్కు స్వాగతం. నేను రత్నమల. ముందుగా హెడ్లైన్స్. వరుస సంఘటనలతో విశాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు రాష్ట్ర మహిళా కమిషన్. నన్నపనేని ఆవేదన. అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హెచ్చరిక. నిప్పుల కొలిమిల నగరం. 44 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు. విధి నిర్వహణలో అలసత్వం. ముగ్గురు హెడ్మాస్టర్ల సస్పెన్షన్. వెలవెలబోతున్న పార్టీ కార్యాలయాలు. సేద తీరుతున్న అభ్యర్థులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. గత 4 రోజులుగా జరుగుతున్న సంఘటనలు విశాఖ నగర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. విశాఖలో జరిగిన వివిధ విషాద సంఘటనల బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. విశాఖ నగరంలో 2 రోజుల క్రితం అనుమానాస్పదంగా మరణించిన బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. అదేవిధంగా సంచలనం సృష్టించిన గర్భిణీ స్త్రీపై భర్త అత్తల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. అనాథ పిల్లలను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుని చిత్రహింసలు పెట్టి చంపే ప్రయత్నం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇక మరో సంఘటన బీచ్ రోడ్లో జరిగిన రేవ్ పార్టీపై ఆమె స్పందిస్తూ, విశాఖ లాంటి అందమైన నగరంలో ఇటువంటి సంఘటనలు జరగటం దారుణమన్నారు. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకుని పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బీచ్ రోడ్లో రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి పార్టీలకు అనుమతులు ఇవ్వకూడదని అధికారులకు సూచించినట్లు ఆమె తెలిపారు. డిపార్ట్మెంట్తో పోలీసు వాళ్ళతో అధికారులతో మాట్లాడాను. కాబట్టి వారు మాట్లాడిన తర్వాత కొన్ని అనుమానాలు అట్లా ఉన్నాయి. ఏంటనేది అర్థం కాలేదు. ఏది ఏమైనా బాగా చదువుకునే అమ్మాయి కష్టపడి చదివించుకున్న తల్లిదండ్రులకి గుండె కోతను మిగిల్చి మరి ఈ విధంగా మరణించడం అనేది దురదృష్టకరం. జోస మరణాన్ని తీవ్రంగా ఖండిస్తాను. హత్య ఆత్మహత్య ఏదైనా కూడా మరి ఫోరెన్సిక్ ల్యాబ్స్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. హత్యైనా ఆత్మహత్యైనా రెండు కూడా కేసే కదా. అది ఎవరు ప్రేరేపించారు? చచ్చిపోవడానికి కారణాలు ఏంటి? ఇదంతా మనం తేలాల్సి ఉంది. తర్వాత అందుకోసం ఏంటంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాను. ఆ తల్లిదండ్రులు ధైర్యం చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దోషులు అయితే కనుక కఠిన శిక్ష ఉంటుంది. ఇంకొక అమ్మాయిది రేపు జరిగి తీసుకొచ్చారు. చిన్న అమ్మాయిది ఇప్పుడు హాస్పిటల్లో చూడటం జరిగింది. అది కూడా ఒక 40 ఏళ్ళు అతను 16 ఏళ్ళ అమ్మాయి పైన. కాబట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. వాళ్ళకు కూడా ధైర్యం చెప్పాం. అతను కూడా వెంటనే అరెస్ట్ చేయమని చెప్పాను. కస్టడీలో తీసుకున్నానని చెప్తున్నారు. గర్భిణీ స్త్రీ ఇది. గత 4 రోజుల నుంచి కూడా సంచలనం కలిగించినటువంటి గర్భిణీ స్త్రీ. చాలా మంచి అమ్మాయి ఎలాగుంది అమ్మాయిని చూస్తే. చాలా జాలిసింది అమ్మాయిని చూస్తే. చాలా చక్కటి అమ్మాయి, చాలా సౌమ్యమైనటువంటి అమ్మాయి. చూడగానే అర్థమవుతుంది ఆ పిల్ల ఎంత మంచి పిల్ల. పాపం ఆ పిల్ల ఒక తల్లిదండ్రులేని అనాథ పిల్ల. అటువంటి అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుని 3 సార్లు అభాషణ చేయడం. అది పొడుగుతా ఉంది. అత్త భర్త ఇద్దరు హింస పెడుతూనే ఉన్నారు. ఒక రకంగా పుట్టు గర్భంలో ఉన్నటువంటి శిశువు బాగానే ఉందని చెప్పారు డాక్టర్లు. పరీక్షలు ఎన్ని అయినాయి అంట. దోషులు శిక్షపడాలి. వాడు అత్తకి మామకి కఠిన శిక్ష ఉండాలి. రేవు పార్టీలు అనేది జరగడానికి లేదు. అర్ధరాత్రి 10 గంటలు దాటిన తర్వాత బీచ్ రోడ్లో ఎవరు ఉండడానికి లేదు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కూర్చొని నిఘా పెట్టమని చెప్తున్నాను. చాలా ఇదిగా అమ్మాయిలు కూడా నమ్మి వెళ్తున్నారు. అబ్బాయిలు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. చదువుకోమని పంపిస్తే అబ్బాయిలు నమ్మడం, మళ్ళీ నాకు ఫోన్లు చేయడం. 7 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి, 7 నెలల నుంచి సహజీవనం చేశాం, ఫ్రెండ్షిప్ చేశాం. నమ్మించాడు, మోసం చేశాడు, నట్టేట ముంచాడు, నేను సముద్రంలో దూకుతా లేకపోతే నా సూసైడ్ తెప్పితే గతి లేదు అని మాట్లాడటం మొదలు పెడుతున్నారు అమ్మాయిలు. నాకు జాలికన్నా చాలా కోపం వస్తూ ఉంది. ఎందుకనంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీ తల్లిదండ్రులు చదివిస్తున్నారు, చదవండి. మీ స్కాలర్షిప్లు ఇస్తున్న ప్రభుత్వం చదవండి. మీకు ఉద్యోగ అవకాశం క్యాంపస్ సెలక్షన్ కండి. పోనీ అంత ర్యాంకులు తెచ్చుకోకపోయినా పాస్ కండి. అమ్మాయిలు ముందున్నారన్న సంగతి పేపర్లో చూడండి. అమ్మాయిలు ర్యాంకులు సాధిస్తున్నారన్న సంగతి పేపర్లో చూడండి. ఆ దిశగా మీరు ప్రయత్నించండి. పరిస్థితుల్లో కూడా మీరు అన్ని చోట్ల కూడా ఇట్లాంటివి జరుగుతుంది అన్ని చోట్ల కూడా మీరు ఇప్పుడు కూడా నిఘా పెట్టండి. ఎవరన్నా సరే ఎంత పడన్నా సరే అరెస్ట్ చేయండి అని చెప్పాను. కాబట్టి అధిక ధరలకు ఆహార పదార్థాలను అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ హెచ్చరించింది. విశాఖలోని ఆ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారులు వివరాలు తెలిపారు.
విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో గల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ, నగరంలో ప్రముఖ ప్రాంతాల్లో ఐస్ క్రీములు అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు అందాయని, వాటి ఆధారంగా లీగల్ మెట్రాలజీతో చర్చించి శాఖాపరమైన చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అత్యాశకు పోయిన చిరు వ్యాపారులు దూర ప్రాంతాల టూరిస్టులకు అధిక ధరలకు అమ్ముతున్నారని, దీనిపై నగరంలో పలుచోట్ల దాడులు చేసి వారిపై చర్యలు చేపట్టామని తెలిపారు. సో ఇప్పుడు మనము ఈ విజిలెన్స్లో అవేర్నెస్ భాగంగా మనము లీగల్ మెట్రాలజీ వాళ్ళతో కలిపి, ఎవరైతే ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేట్స్కి ఎక్కడైనా అమ్ముతూ ఉంటే ప్రజలు లీగల్ మెట్రాలజీ వారిని కాంటాక్ట్ చేయొచ్చున దాని మీద అవేర్నెస్ తీసుకొచ్చడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఈ వెండర్స్ ఎవరైతే ఉంటారో, వెండర్ అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా అవేర్నెస్లో భాగంగా అది ఇల్లీగల్ అని, ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేట్ చార్జ్ చేయడం ఇల్లీగల్ అని, దాని మీద సబ్సిక్వెంట్గా వాళ్ళు అది అలా చేయకుండా ఉండడం కోసం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. అలా చేసిన పక్షంలో వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కూడా లీగల్ మెట్రాలజీ వాళ్ళ ద్వారా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్దర్గా అవేర్నెస్ సెషన్స్ లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా వివిధ రకమైన వెండర్స్కి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మనకి ఏంటంటే పబ్లిక్ సఫర్ అవ్వకుండా, అట్ ద సేమ్ టైం వైజాగ్ ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ వచ్చిన టూరిస్ట్ కూడా ఇక్కడ మంచి అభిప్రాయంతో సదాభిప్రాయంతో ఇక్కడ నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం మెయిన్గా ఈ టూరిజం ఎక్కువైతే ఎక్కడైతే ఉన్నాయి స్పాట్స్లో ఆ ప్లేసెస్లో జరగడం ఎక్కువ జరుగుతుంది కాబట్టి, అది కూడా బాహాటంగా జరుగుతుంది కాబట్టి ఆ చోట్ల మనము వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వెండర్స్కి కూడా. ఫర్దర్గా సిటీ అంతా ఎక్కడైతే వెండర్స్ ఉంటారో, ఎక్కడైతే ఎక్కువ చార్జ్ చేస్తున్నారో, అందరికీ కూడా లీగల్ మెట్రాలజీ వారి ద్వారా అవేర్నెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మా అవేర్నెస్ ప్రోగ్రాంలో లీగల్ మెట్రాలజీ వారు ముందు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్పారు. ఎండలకు విశాఖ జిల్లా మరిగిపోతోంది. గడిచిన వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఉత్తరాది నుంచి వస్తున్న వేడిగాలులు ఇందుకు కారణమవుతున్నాయి. ఉగాది తరువాత ఎండలు పెరగడం సహజమే. అయినప్పటికీ ఈసారి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను కలవరపెడుతున్నాయి. విశాఖ నగరంతో పాటు శివారు ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. గత ఏడాది నైరుతి ఈశాన్య ఋతుపవనాలు విఫలం కావడంతో చెరువులు రిజర్వాయర్లు ఎండిపోయాయి. భూమిలో తేమ తగ్గిపోవడంతో ఎండ ప్రభావానికి మధ్యాహ్నానికి వేడి వాతావరణం నెలకొంటుంది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ప్రజలు బయటకు రావడానికి వెనకంజ వేస్తున్నారు. వరుసగా వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి విశాఖలో కొనసాగుతుంది. సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి నగర ప్రజలకు మరింత తీవ్రత ఎక్కువగా ఉంటుంది. విశాఖ ఎయిర్పోర్ట్ కంటే నగర శివారు ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నగర శివారు ఆనందపురం ప్రాంతంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో బయట తిరిగేటప్పుడు వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. దాంతోపాటు ఎండ ఎక్కువగా ప్రభావితం అయ్యే ప్లేస్లో చూసుకుంటే కనుక మనం చర్మం కమిలిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి చర్మాన్ని మొత్తం కవర్ చేసేటట్టు ఉండే దుస్తులు ధరించడం మంచిది. దాంతోపాటు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్స్ రాసుకోవడం మంచిది. సన్స్క్రీన్ అప్లై చేసేటప్పుడు ఏ పార్ట్స్ మనం ఎక్కువ ఎక్స్పోజ్ అవుతామో ఆ పార్ట్స్లో సన్స్క్రీన్ రాసుకొని బయటకు వెళ్ళటం ఉత్తమం అండి. దీంతోపాటు మనం ఎక్కువ వాటర్ తీసుకుంటా కనుక ఉంటే చర్మంలో తగినంత తేమ ఉంటుంది, త్వరగా చర్మం దెబ్బతినే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటు బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవాలి. గాగుల్స్ ధరించడము, తలకి స్కార్ఫ్ కట్టుకోవటము, హెల్మెట్ ధరించడము, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్ళల్లో అంటే వృద్ధుల్లో 60 సంవత్సరాలు పైబడిన వాడు ఎండలోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా కూడా వాటర్ తీసుకుని వెళ్ళాలి. దాంతోపాటు ఎలక్ట్రాల్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి తీసుకోవాలి. బయట నుంచి ఎండ నుంచి తిరిగి వచ్చిన వెంటనే అతి చల్లటి. విశాఖ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో హెడ్ మాస్టర్ల నిర్లక్ష్యం, భోజనంలో కుళ్లిన కోడిగుడ్లు వడ్డించిన ఘటనపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. 2 హెడ్ మాస్టర్లను సస్పెండ్ చేయడంతో పాటు 1 హెడ్ మాస్టర్కి షోకాజ్ నోటీస్ అందించారు. విశాఖలోని గోపాలపట్నం వేపగుంట పెందుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో 2015 విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కుళ్లిన కోడిగుడ్లు వడ్డించడం, మధ్యాహ్న భోజన పథకం అమలులో పాఠశాల హెచ్ఎం పర్యవేక్షణ లేకపోవడం, రికార్డులు సక్రమంగా లేనట్లు గుర్తించారు. అదేవిధంగా పెందుర్తి పాఠశాలలో విద్యార్థులకు సకాలంలో భోజనం పెట్టకపోవడం గుర్తించారు. దీంతోపాటు స్టాక్ రికార్డుల నిర్వహణ కూడా సక్రమంగా లేనట్లు అధికారులు గమనించారు. పై నివేదికల ఆధారంగా డీఈఓ ఫిర్యాదు మేరకు విద్యాశాఖ ఆర్జేడీ కొరడా జులిపించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో హెచ్ఎంల నిర్లక్ష్యం, సక్రమంగా రికార్డులు నిర్వహించకపోవడం వంటి కారణాల వల్ల గోపాలపట్నం హెచ్ఎం రజనీదేవిని, పెందుర్తి హెచ్ఎం పిఎస్ఎన్ మూర్తిని సస్పెండ్ చేయగా, వేపకొండ హెచ్ఎం జానకికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
సాంబార్ గుడ్డు సార్, అయితే మాకు గుడ్లు స్పాయిల్ అని ఉంది, ఆ స్పాయిల్వి వాళ్ళని తీసుకెళ్ళమని అడిగాం సార్. వాళ్ళు ఏమంటున్నారంటే మేము తీసుకెళ్ళము, మాకు అక్కర్లేదు, మేము అలాగే ఇవ్వము అని అనేస్తున్నారు సార్. మరి ఇవాళ సాంబారే పెడుతున్నాం, మరి మేము బయట నుంచి కొని తెచ్చాలా పెట్టాలనేది కూడా మాకు తెలియదు సార్. మాకు సప్లై గవర్నమెంట్ నుంచి వస్తుంది సార్, వాళ్ళు ఇచ్చిందే, గవర్నమెంట్ నుంచి వస్తాయి సార్, ఆవిడ తీసుకొని మాకు అప్పచెప్తారు సార్, గుడ్లు ఇన్ని తీసుకోవాలి, వారంకి ఇన్ని పడతాయని. అది వాళ్ళు మాకు ఇచ్చింది, మేము వండి పెడతాం సార్, ఈ వారంకి ఇన్ని ఇన్ని అని లెక్క అనమాట. ఆ లెక్క మీద మేము వండుతాం సార్, అంతే సార్. ఇంక ఇవాళ గుడ్ లేదు, ఎందుకంటే మొన్న ఉన్న గుడ్లు స్పాయిల్ అని రాస్తారు, ఆ స్పాయిల్ పెట్టద్దు అనేసి మేము డిప్యూటీ డిఓ గారితో కూడా చెప్పాము. ఎందుకంటే సార్ మేము పెట్టట్లేదు, వాడట్లేదు ఆ గుడ్డు అని. ఇప్పుడు మేము ఉన్నది మేనో ఏంటంటే ఇవాళ సాంబార్ గుడ్డు కాబట్టి సాంబారే పెడుతున్నాం సార్. మరి గుడ్డు మేము బయట నుంచి తెచ్చి పెట్టాలా వద్దా అన్నది కూడా మాకు తెలియదు సార్. సాంబారు ఈరోజు మెను, ఈరోజు మెను ఎగ్గు ఎగ్ లేదంటున్నారండి. అక్కడ మనుషులు ఎగ్ స్పాయిల్ అయిందని ఆపిమని చెప్పారు. ఎగ్ మరి అది బయట నుంచి తెప్పిస్తున్నారా లేకపోతే ఏంటి? బయట నుంచి ఏం తెప్పించట్లేదు, సాంబారు రైస్ స్పాయిల్ అయింది కాబట్టి అది ఉడికించుకొని చెప్పారు. పక్కన పెట్టినా అది ఇంకా ఆల్టర్నేషన్ ఏమైనా పెట్టాలంటే కనుక్కోవాలి, ఏదాటేషన్ కనుక్కొని అది పెట్టాలి. ఎన్నికల ముందు వివిధ పార్టీల కార్యాలయాల వద్ద ఎంతో సందడి ఉండేది, అదే కార్యాలయాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. విశాఖ నగరంలో అభ్యర్థుల వెంట హడావుడి చేసిన వార్డు నాయకులు తమ పని అయిపోయిందనుకున్నారేమో గాని అసలు కనిపించడం మానేశారు. అభ్యర్థుల నామపత్రాలు సమర్పించిన దగ్గర నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు నిత్యం కార్యకర్తలు నాయకులతో రద్దీగా ఉన్న విశాఖ నగరంలోని రాజకీయ పార్టీల కార్యాలయాలు ప్రస్తుతం బోసిపోతున్నాయి. పార్టీల నాయకులు కార్యకర్తలు జెండాలు ప్రచార రథాలతో కోలాహలంగా ఉండే కార్యాలయాలు ప్రస్తుతం నాయకులు కార్యకర్తలు లేక నిర్మానుష్యంగా మారాయి. ఎన్నికల సమయంలో ఉన్న సందడి ఇప్పుడు కనిపించడం లేదు, రాజకీయ సంభాషణలు కూడా ఇక్కడ వినిపించడం లేదు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మినహా రాజకీయ పార్టీల కార్యాలయాలు మాత్రం తాళాలు వేసి ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజున ఈ కార్యాలయాల్లో సందడి కనిపించవచ్చు. విశాఖలోని బుల్లయ్య కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని జ్యోత్స్న అనుమానాస్పద మృతి రోజురోజుకీ వివాదాస్పదమవుతోంది. ఒకపక్క మహిళా సంఘాలు పోలీసుల దర్యాప్తుపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి, మరోపక్క రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి జ్యోత్స్న కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. మల్కాపురం శివారు జనతా కాలనీలో ఉంటున్న జ్యోత్స్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. తల్లిదండ్రులు వ్యక్తం చేసినప్పుడు వారి ప్రదేశంలో ఎక్కడైతే అమ్మాయిలు చూస్తే ఖచ్చితంగా కస్టడీలో తీసుకోవాల్సిన అవసరం ఉంది, నేను పోలీసులకి ఆజ్ఞాపిస్తాను. సరే అరెస్ట్ చూపించడం చూడిన తర్వాత సంగతి, తప్పని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది తర్వాత విషయం అనుకోండి. కానీ ముందు అసలు కస్టడీలో తీసుకోవాలి, విచారణ చేయాలి కదా. తల్లిదండ్రులకు అనుమానం ఉంది, ఫలాని ప్లేస్ ఆ ప్లేస్ ఎవరి స్వాధీనంలో ఉంది, ఆ రూమ్ ఎవరిది, అక్కడ ఉంది ఎవరు, అక్కడికి అమ్మాయి ఎట్లా వెళ్ళగలిగింది, వెళ్ళగలిగిందా, తీసుకెళ్ళారా, చంపబడిందా, చంపేశారా, తాను ఆత్మహత్య చేసుకుందా, ఆత్మహత్య హత్య ఇవన్నీ కూడా ఆలోచించాలి. కానీ ఆలోచించే ముందు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటో కాదు మరణించింది, మీ సంబంధం లేదంట దానికి, లేకపోతే మిమ్మల్ని ఏమి టచ్ చేయకూడదంట. మరో చోట ఎక్కడ ఇదంతా పత్రికల మీడియాలో వచ్చింది, వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది ఆలోచించాల్సిన విషయం లేదు మనంతా కూడా. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ముందు కస్టడీలో తీసుకోవాలి, ఎవరైతే అనుమానం ఉందో వాళ్ళు కస్టడీలో తీసుకోవాలి. కస్టడీలో తీసుకున్నాక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అది అరెస్ట్ చేయటమా లేదు వాళ్ళు ఏమైనా దూషణ అని తేల్తాం. కవులు, కళాకారులు, రచయితలు, న్యాయవాదులు, ప్రొఫెసర్లపై ఓపా చట్టం కింద అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారని పౌర హక్కులు, ప్రజా మహిళా సంఘాల నాయకులు విచారం వెలిబుచ్చారు. ఈ మేరకు ఓపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రజా ఉద్యమకారులను అణిచివేసేందుకు వారిపై ఓపా చట్టాన్ని ప్రయోగించి ఏళ్ల తరబడి జైలులో నిర్బంధిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నేత జి రఘురాం ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు ఊపా చట్టంలో ఉన్నందున దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం రద్దు ఆవశ్యకతపై మరింతగా చర్చించేందుకు ఈ నెల 21న ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పౌర హక్కులు, ప్రజా మహిళా సంఘాల ప్రతినిధులు ఎం లక్ష్మి, కత్తి పద్మ, డి లలిత, టి శ్రీరామ్మూర్తి, వై నోకరాజు తదితరులు పాల్గొన్నారు. మతోన్మాదంతో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు అనేక క్రూర చట్టాలకి కొత్త కొత్త కోరలు తగిలిస్తున్నాయి. అలా కోరలు తగిలించినటువంటి చట్టమే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఈ చట్టం ఎంత క్రూరమైందంటే లక్షల కోట్ల రూపాయలు ఎగవేస్తున్నటువంటి వ్యాపారస్తులను అరెస్ట్ చేయడానికి కాదు. ఇది ఎవరి కోసం అంటే దేశంలో తమ జీవితాల గురించి ప్రశ్నిస్తున్నటువంటి దళితులకి, తమ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ముస్లింస్ మీద, అలాగే తమ భూముల్ని, తమ ప్రకృతి వనరుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి, ఉద్యమం చేస్తున్నటువంటి గిరిజనుల మీద ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పటికీ భారతదేశంలో గత 5 సంవత్సరాల్లో 3,000 మంది పైగా ఊపా చట్టం కింద గిరిజనులు, దళితులు, మైనారిటీలు, అలాగే 7 సిస్టర్స్, ఆ రాష్ట్రాల్లో నుండి ప్రజలు అరెస్ట్ గావింపబడుతున్నారు. రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను, ప్రభుత్వాన్ని లేదా రాజ్య పరిపాలనని సంక్షేమం కోసం ప్రశ్నిస్తున్నటువంటి గొంతుల్ని అణగదొక్కటానికి మాత్రమే ఊపా చట్టాన్ని అమలు చేస్తున్నారు. కనుక ఈ చట్టం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి మీరందరూ కూడాను 21 నాడు ఆదివారం ఉదయం 10 గంటలకి పౌర గ్రంథాలయంలో ఊపా చట్టం మీద సదస్సు జరుగుతుంది. దానికి వచ్చి ఆ సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. విశాఖ లాంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మహిళలపై జరుగుతున్న సంఘటనలు తీవ్ర విచారకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. భర్త, అత్త చేతిలో తీవ్ర గాయాల పాలైన బాధితురాలని ఆసుపత్రిలో పరామర్శించారు. కట్టుకున్న భర్త, అత్తల నుండి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో తప్పించుకున్న నిండు గర్భిణి రాజేశ్వరి విశాఖలోని పెద్దాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈమెకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. కమిషన్ చైర్మన్ నన్నపనేరు రాజకుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ, గడిచిన 4 రోజుల నుంచి విశాఖలో జరుగుతున్న అనేక సంఘటనలు విచారకరమన్నారు. అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఇటువంటి సంఘటనలు జరగడం పాలకుండలో ఉప్పుగల్లు మాదిరిగా ఉందని అభివర్ణించారు. మహిళలను వేధించిన మగాళ్లకు ఉరిశిక్ష వేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోర్టులో కూడా ఇటువంటి కేసులను తాత్సారం చేయకుండా సత్వరం తీర్పు వెలువడాలని కోరారు. గత 4 రోజుల్లో విశాఖపట్నం జిల్లాలో అనేక సంఘటనలు జరిగాయి. దానిలో ఒకటి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి ఇద్దరు అమ్మాయిలకి గురించి చెప్పాలి. ఒక అమ్మాయినేమో 3 సార్లు అబార్షన్ చేసి ఒక అనాథ పిల్లను పెళ్లి చేసుకుని, గర్భిణీ వస్తే గర్భిణీలు వద్దని చెప్పినటువంటి పోగొట్టడం, మళ్ళీ గర్భిణీ వచ్చాక కొట్టుకుంటూ అమ్మాయిని తీసుకువెళ్ళడం, హింస పెట్టడం. అత్తగారు, భర్త కూడా ఆ అమ్మాయి, ఒక అమ్మాయి ఇక్కడ జాయిన్ అయి ఉన్నారండి. ఇంకొక అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయిని ఒక 38 ఏళ్ళ అబ్బాయి అమ్మాయిని రేప్ చేయడం. ఆ అమ్మాయికి 16 ఏళ్ళు మాత్రమే. ఇప్పుడు డాక్టర్ గారు మేమంతా కూడా చూసాం. ఒకటి మైనర్ బాలిక, మైనర్ బాలికే కాకుండా రేప్ చేయడం, కిడ్నాప్ చేయడం, భయపెట్టడం, ఇవన్నీ కూడా అన్ని కేసులు కలిసి బుక్ చేశారు. మరి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలన్నీ కూడా ఒక డెవలప్ అవుతున్నటువంటి ఏరియా ఇది, ఒక చరిత్ర కలిగినటువంటి ఏరియా ఇది, మంచి మనసులో ఉన్నటువంటి ప్రాంతం. ఫ్యాక్షన్లు కానీ లేకపోతే కొట్లాటలు కానీ జరగినటువంటి, సౌమ్యంగా ఉండేటువంటి మనుషులు ఉండేటువంటి ప్రాంతం విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ అంటే మా అందరికి ఎంతో గౌరవం. అందులో విశాఖపట్నం అంటే ఎంతో డెవలప్ చేసి ఇక్కడ ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు ఉంటే పెద్ద పాలకొండలో ఒక ఉప్పుగల్లాగా జరగడం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మగపిల్లవాడు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎంత బలమైనటువంటి అమ్మాయిల అబ్బాయిలతో సమానంగా ఎదిగినా కొన్ని ముద్రలు వాడు తప్పించుకోవడానికి, అమ్మాయి శిక్ష పడటానికి కారణమవుతుంది. ప్రెగ్నెన్సీలు రావడం, అబార్షన్లు చేయించడం, ప్రాణాలు పోవడం, ఇవన్నీ కూడా. కాబట్టి సమాజం ఆ ముద్ర వేస్తుంది. అబ్బాయి ఏమో కనిపించడం తప్పు చేసి అమ్మాయి కనిపిస్తుంది. కాబట్టి దయచేసి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. మీ కాలేజీ అమ్మాయిలు కావచ్చు. విశాఖ న్యాయవాదుల సంఘం వార్షిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. విశాఖ న్యాయవాదుల సంఘంలో ఓట్లు కలిగిన న్యాయవాదులు 2,800 మంది ఉన్నారు.
ఇందుకోసం 6 బూతులు ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 10:30 ప్రారంభమై సాయంత్రం 4:30 వరకు జరగనుంది. సాయంత్రం 6 లెక్కింపు ప్రారంభించి అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడించనున్నారు. ఓటు వేసే సమయంలో న్యాయవాదులు తమ గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, గ్రంథాలయ కార్యదర్శి, క్రీడా సాంస్కృతిక కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి స్థానాలతో పాటు కార్యవర్గ సభ్యులు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. న్యాయవాదుల సంఘం ఎన్నికలలో పోటీ చేస్తున్న వారిలో ఎవరూ తమ నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో అన్ని స్థానాలకు పోటీ ఏర్పడింది. దీంతో ఎన్నికల ప్రచారం భారీగా కొనసాగింది. మరోవైపు ప్రధాన కార్యదర్శి స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానానికి 4 పోటీలో ఉన్నారు. ఈసారి నేను వైస్ ప్రెసిడెంట్ కింద కంటెస్ట్ చేస్తున్నాను. మా బార్ అసోసియేషన్కి చాలా అవసరాలు, వసతులు, అవి అవసరాలు, మౌలిక సదుపాయాలు అన్నీ కావాలి, అవసరాలు ఉన్నాయి. బిల్డింగ్ అక్కడ మా కోర్టు బిల్డింగ్స్, కోర్టులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, ఇరుకగా ఉండి సరిపోవట్లేదు. అక్కడ ఆల్రెడీ ఫండ్స్ వచ్చాయి, ఆల్రెడీ స్టార్ట్ అయింది బిల్డింగ్ గ్రీన్ పార్క్ పక్కన, కానీ చాలా స్లోగా ఉంది ప్రాసెస్. అదొకటి చేపట్టాలి. తర్వాత వెల్ఫేర్ ఫండ్ 4 రూపాయలు మాత్రమే ఉంది మాకు అడ్వకేట్స్కి, అది 10 వరకు పెంచాలనుకుంటున్నాను అందరి సహకారంతో. తర్వాత జూనియర్స్కి స్టైఫండ్, జూనియర్స్ చాలామంది డబ్బులు రాకుండా ప్రొఫెషన్లో ఇబ్బందులు పడుతున్నారు. సో జూనియర్స్ స్టైఫండ్ ఒకటి నేను ఇప్పించాలనుకుంటున్నాను. బార్ అసోసియేషన్లో కూడా స్టేజు, ఆడిటోరియం కూడా కన్స్ట్రక్షన్లో నేను తప్పకుండా నేను అవి నిర్మాణం పూర్తి చేస్తాను. ఏదైనా ఒక విషయంలో నేను ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ గతంలో చేసిన నేను చేసిన పనులు కానీ ఏమైనా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవి ఉపయోగించుకుని గవర్నమెంట్ కొంతమంది కొన్ని పొలిటికల్ పార్టీస్ 100 అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్కి క్రెడిట్ చేస్తామని, అట్లాగే జూనియర్ అడ్వకేట్స్ 5,000 స్టైఫండ్ కూడా ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆ అమౌంట్స్ సంబంధించి రాబట్టుకోవడం నుంచి కానీ అవన్నీ కూడా నా శక్తి వంచనతో కృషి చేసి అందరినీ కలుపుకుని వెళ్ళి జూనియర్ అడ్వకేట్స్ వెల్ఫేర్కి మాత్రం కృషి చేస్తానని నేను హామీ. ఎంతో ప్రశాంతంగా ఉండే విశాఖ నగరం, మరెంతో ఆహ్లాదకరంగా ఉండే సాగర తీరం ఇప్పుడు నేరాలకు, విశృంఖల విన్యాసాలకు వేదికగా మారుతోంది. కాస్మోపాలిటన్ కల్చర్ పేరిట నగరంలో జరుగుతున్న పలు కార్యక్రమాలు ఇప్పుడు విశాఖ పేరును చెడగొడుతున్నాయి. మెట్రో సిటీలకే పరిమితమైన రేవ్ పార్టీల సంప్రదాయం విశాఖ నగరంలోకి చొచ్చుకు వచ్చింది. 4 కిందట ఋషికొండ తీరంలో జరిగిన రేవ్ పార్టీపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ బందోబస్తు విధుల్లో పూర్తిగా అలసిపోయిన పోలీస్ యంత్రాంగం కాస్త విశ్రాంతి తీసుకునే సమయాన్ని అనుకూలంగా మలుచుకుని నగరంలో కొంతమంది రేవ్ పార్టీకి సిద్ధమయ్యారు. ఋషికొండ తీరంలో కొండచాటున పార్టీకి అన్నీ సిద్ధం చేసుకున్నారు. అర్ధరాత్రి 2 వరకు కుర్రకారు తాగి ఒళ్ళు మరిచి చిందులేశారు. మద్యం ఏరులైపారింది. మాదక ద్రవ్యాల మత్తులో రేవ్ పార్టీకి వచ్చిన వారు చిత్తయ్యారు. యాదృశ్చికంగా ఈ విషయం బయటకు పొక్కడంతో విశాఖ నగరం అంతా ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. అసాంఘిక శక్తుల ద్వారా చాలా విస్తృతంగా యువతని పాడు చేసి డ్రగ్స్ కల్చర్ అనేది క్రమేణా విశాఖపట్నంలో కూడా చాప కింద నీటిలో ఎంతవరకు ఉండేది. ఇటీవల మీడియా ద్వారా నేను ఈ రేవ్ పార్టీలు చాలా విస్తృతంగా కొంతమంది అసాంఘిక శక్తుల ప్రోత్సాహంతో యువతంతా కూడా ఈ డ్రగ్స్ కల్చర్తో చాలా పాడు చేస్తున్నారు. వాళ్ళు పాడైపోయారు, సమాజాన్ని పాడు చేస్తున్నారు. రేపు దేశానికి భావి భారత్ పౌరులుగా, దేశానికి సమాజానికి ఆదర్శ పురుషులుగా పెరగాల్సినటువంటి యువత ఈ డ్రగ్స్ కల్చర్ క్రమేణ విపరీతమైనటువంటి దారులు తీయటం వల్ల చాలా సమాజానికి పాడు చేసే పరిస్థితి వచ్చింది. ఈవేళ స్మార్ట్ సిటీ అని రకరకాల పేర్లు పెట్టి సిటీని ఇట్లా పేరు మాత్రం చాలా అందంగా పెడుతున్నారు, కానీ అక్కడ అసాంఘిక శక్తులు యువత పాడే ఈ డ్రగ్స్ కల్చర్ నివారణ చేయడంలో మాత్రం ప్రభుత్వం, కేంద్ర నిఘా విభాగం, రాష్ట్ర పోలీస్ శాఖ వాళ్ళు విఫలమవుతున్నారని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. పోలీసుల కళ్ళుగప్పి కుర్రకారు బీచ్లో అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకోవడం, మద్యం, మాదక ద్రవ్యాలు ఏరులైపారడంతో నిఘా వ్యవస్థలకు సవాల్గా మారింది. రేవ్ పార్టీకి మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వ్యక్తిగా భావిస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదకరమైన నిషేధిత మాదక ద్రవ్యాలు రేవ్ పార్టీలో వినియోగించినట్టు నిర్ధారించారు. రేవ్ పార్టీ అంశంపై విశాఖ నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు కూపీలాగి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నార్కోటిక్స్ చట్టం మేరకు రేవ్ పార్టీపై ఇప్పటికే 6 పోలీసులు కేసు నమోదు చేశారు.
పర్యాటకంగా ఇప్పుడిప్పుడే ప్రపంచ పట్టణంలో స్థానం దక్కించుకుంటున్న విశాఖ నగరంలో మాదక ద్రవ్యాలు, రేవ్ పార్టీల సంస్కృతి భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్నంలో ఈ డ్రగ్ కల్చర్ ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా యూనివర్సిటీస్, కాలేజెస్, బీచ్ల్లోన ఎక్కువగా కనబడుతుంది. ఈ డ్రగ్ కల్చర్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కూడా బళ్ళు తీసి స్పీడ్లో వెళ్ళిపోయి ఒకరికొకరు క్యారీ చేస్తూ మిస్యూజింగ్ ఆఫ్ డ్రగ్స్ వల్ల వాళ్ళు అదుపు తప్పిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒక ఉన్మాదిలాగా వాళ్ళు తయారైపోయారు. భావి భారత దేశానికి చాలా నష్టం. అందులో మన స్మార్ట్ సిటీ అని విశాఖపట్నం డిక్లేర్ చేశారు. ఎక్కడ ఎక్కడ స్మార్ట్ కనబడదు, కానీ అన్ని కల్చర్స్ మాత్రం మనకు వచ్చేసాయి. దాని మీద నిఘా కానీ, ఎటువంటి పర్యవేక్షణ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ లేదు. ఈ డ్రగ్ కల్చర్ జరగకుండా ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని అరికట్టి ఈ యూనివర్సిటీస్, కాలేజెస్ దగ్గర పట్టుకుంటే దొరికిపోతుంది. పోలీస్ శాఖ కానీ లేక ఇంటెలిజెన్స్ విభాగం కానీ వాళ్ళతో. పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం ఇందిరమ్మ కాలనీలో ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద నిర్మాణంలో ఉన్న ఇంటిని ఏపీ ఐఏఎస్ సిబ్బంది నేలకూల్చారు. దీంతో బాధితులు దుండు దేవుడమ్మ, పోతయ్యలు లబోదీబోమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివసిస్తూ ప్రభుత్వ సహకారంతో ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఇంటిని నిర్మించుకుంటుంటే ఏపీ ఐఏసీ మేనేజర్ కృష్ణప్రసాద్ ఈ స్థలం తమ సంస్థకు సంబంధించిందంటూ నిర్మాణ పనులు ఆపించేస్తానని పలుమార్లు బెదిరించి చివరకు నేలమట్టం చేశారని వాపోయారు. కూల్చివేసిన ఏపీ ఐఏసీ వారే తిరిగి తమ ఇంటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చూడండి, చేయని వాళ్ళు మమ్మల్ని చంపరా, గ్యారంటీ వచ్చిందండి. మేము గత 13 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నాం. మేము అయితే మాకు గ్రామ పంచాయతీలో నుండి మాకు ఇంటి పన్ను, కరెంటు బిల్లు మొత్తం అన్నీ కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేసిందండి. మాకు కరెంటు బిల్లు అన్నీ కూడా ఉన్నాయి, ఇంటి పన్ను కూడా ఉన్నది. అదేవిధంగా మొన్న ఎన్టీఆర్ స్కీమ్ 2018లో వచ్చిందని చెప్పేమి మేము కొత్తగా ఎన్టీఆర్ గృహ నుంచి మాకు స్కీమ్ వచ్చిందని ఇల్లు స్టార్ట్ చేశాను. ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే మన ఇది ఏపీఐసీ సైట్ అని చెప్పి ఏమి ఏపీఐసీ నుండి ఏమి ఏపీఐసీ మేనేజరు మన కృష్ణప్రసాద్ గారు అండి, ఆయన కృష్ణప్రసాద్ గారు వచ్చేమి అది మా సైట్ అని చెప్పి అన్నారు. ఇల్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను పునాదులు తీశాను. గొయ్యలు తీసిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏమీ నాకు డబ్బులు అడిగారండి, 50,000 రూపాయల డబ్బులు డిమాండ్ చేశారు. ఆ డబ్బులు నేను ఇవ్వలేదని చెప్పి అలాగల ప్రతిసారి బిల్ కలెక్టర్ అంటే అండి ఆవిడ. ప్రతిరోజు కూడా నేను ఎప్పటి వరకు స్టార్ట్ చేస్తే అప్పుడు ఆవిడ వచ్చేది. ఇది గవర్నమెంట్ ప్రకారం ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి. ఇది చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఎలా అలా చూసుకుంటే ఇక్కడ చాలామంది కబ్జా చేసిన భూములు, ఇల్లు అని చాలా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ అవన్నీ ఏపీఎస్ఎడ్ కాదంటే మీకు కట్టిన ఇల్లు మాత్రం ఏపీఎస్ అని చెప్పి ఇలా అంటున్నారు వీళ్ళందరూ వచ్చి. మన మా అమ్మని నాన్నని కూడా నిర్దాక్షిణ్యంగా పక్క తోసేశారు. తోసి వాళ్ళు ఇల్లు ఎరగొట్టారంటే చాలా అన్యాయం అండి. ఇది మీరందరూ కూడా మాకు హెల్ప్. ఈవీఎంలు పనిచేయని చోట రిజర్వ్ ఈవీఎంలు కల్పించడంలో జిల్లా కలెక్టర్లు విఫలమయ్యారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. విశాఖలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పరిశీలించారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను వైసీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్స్ చుట్టూ కేంద్ర బలగాలు మోహరించి ఉండడంతో ఎటువంటి అవకతవకలు జరగవని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు. అయితే ఇటీవల మచిలీపట్నం పార్లమెంటు పరిధి నూజివీడులో జరిగిన సంఘటనలు పలు అనుమానాలకు తావిచ్చిందన్నారు. రాష్ట్రానికి 600 మంది ఈవీఎం టెక్నీషియన్లను ఇచ్చినప్పటికీ జిల్లా యంత్రాంగం సక్రమంగా ఉపయోగించుకోలేకపోయిందని స్వయానా ఎన్నికల కమిషనర్ ద్వివేది చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. అన్ని అర్హతలు ఉన్న జిల్లా కలెక్టర్లు ఈవీఎంలు పనిచేయని చోట రిజర్వ్ ఈవీఎంలు కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు. క్యాండిడేట్స్ లోపలికి వెళ్ళి వారి టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో పరిశీలన చేసుకున్నారు. మనం వేరే కప్పలు వేద్దాం అని అనుకున్నాం, కానీ ప్రతి కప్పకి కూడా సీల్ వేసింది, వేయడానికి మరో కప్ప వేయడానికి అవకాశం లేదని చెప్పి క్యాండిడేట్స్ మాకు చెప్పారు. అంచేత వేరే కప్పలు వేయాల్సిన అవసరం మాకు కనిపించలేదు. ఏదేమైనా సెంట్రల్ ఫోర్స్ ఇదంతా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధారణంగా ఈవీఎంస్లు వెళ్ళిపోవడం కానీ వాటిని దాచేయడం కానీ జరగవు.
కానీ రెండు రోజుల కింద జరిగినటువంటి సంఘటన నూజివీడు మచిలీపట్నం డిప్యూటీ కలెక్టరు అతను స్వయంగా ఉండి కొన్ని ఈవీఎంస్ రాత్రి అర్ధరాత్రి అప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ తెరిచి ఈవీఎంస్ని రెండు మూడు వెహికల్స్లో పట్టుకుని వెళ్ళిపోయాడు. అది ఒక సెన్సేషనల్ న్యూస్ అయింది. ఎలా పట్టుకెళ్ళిపోయారు ఏంటంటే రిజర్వ్ ఈవీఎంలు అన్నారు. రిజర్వ్ ఈవీఎంలు అనండి ఏదటవనివ్వండి, స్ట్రాంగ్ రూమ్ తెరిచి తీయడం అనేటువంటిది చాలా తప్పు, దాన్ని చట్టవిరుద్ధం. అది దాన్ని కనీసం తెరిచేటప్పుడు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆ క్యాండిడేట్స్ అందరిని కూడా పిలవాలి, వాళ్ళ సమక్షంలో తెరవాలి. అంతేగాని ఏమీ లేకుండా తెరిచేసి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇట్ సీమ్స్ దీని అర్థం ఏంటంటే డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో వాడికి కూడా ఎన్నికల నిబంధనలు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారన్నమాట. డ్యూటీ ఎలక్షన్ డ్యూటీలో ఉంటుండగా ఈవేళ అందులో ఒక 20% 25% మాత్రమే ఫార్మ్ 12 ఉపయోగించుకున్నారు అన్నది తెలుస్తుంది. ఇంకా మాకు క్లియర్ రిపోర్ట్ ఇంకా రావాలి, ఈవేళ సాయంత్రం వస్తుందని అన్నారు వైజాగ్ డిస్ట్రిక్ట్ వరకు. రెండు చోట్ల రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి విషయాలు అంటే ఇంతమంది కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉంటారు, వేరే ఎలక్షన్ డ్యూటీ గతంలో చేయలేనటువంటి వారు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆ టైం అప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ట్రైనింగ్ టైం అప్పుడు మీకు ఫార్మ్ 12 మీరు అప్లికేషన్స్ పెట్టాలి, మీరు ఎన్నికల డేట్కి లోపలే మీరు పెట్టాలి, ఆ తర్వాత పెడితే కుదరదు అనే అడ్వైస్ వాళ్ళకి ఇవ్వడంలో జిల్లా యంత్రాంగాలు ఫెయిల్ అయ్యాయి. కాళ్ల నరాల వాపు సమస్యతో బాధపడే నగరవాసులకు శుభవార్త. అంతర్జాతీయ రేడియాలజిస్టు డాక్టర్ బాలాజీ పటేల్ కోల విశాఖలో రెండు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరుతున్నారు. కాళ్లవాపు, మంట, నరాలు ఉబ్బటం, వాటి రంగు మారటం, పుండ్లు ఏర్పడటం, కాళ్లు బరువెక్కడం, దురద వంటివి వెరికోస్ వీన్స్ అనే ఒక రకం జబ్బు లక్షణాలు. జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాళ్ల నరాలకు సరఫరా అయ్యే రక్తం తిరిగి ప్రసరణ సరిగా జరగనందున ఈ సమస్య ఏర్పడుతుంది. ప్రారంభంలో కాస్మెటిక్ డిసీజ్గా దీన్ని పేర్కొంటారు. నిర్లక్ష్యం చేస్తే తరువాత కాళ్ల నరాలు ఉబ్బి రంగు మారటం, పుండ్లు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ప్రారంభంలో చికిత్స పొందితే సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చని డాక్టర్ బాలాజీ పటేల్ కోలా తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేజీహెచ్ డౌన్ రోడ్లో ఉన్న లూసీడ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో శుక్ర శనివారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోగులను ఉచితంగా పరీక్షించనున్నట్లు తెలిపారు. నేను ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే వాస్కులర్ డిజీజ్ అన్నిటికీ ఆపరేషన్ లేకుండా చిన్న సూది ద్వారా ఆపరేషన్ చేసే స్పెషాలిటీ. సో వైజాగ్లో మనకి ఈ స్పెషాలిటీ అంత ఎక్కువ లేదు. సో దాని గురించి మేము ఇప్పుడు వైజాగ్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేసి మన వైజాగ్ వాసులకు కూడా ప్రొసీజర్ బెనిఫిట్స్ పొందాలని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశాము. వారికోజ్ వీన్స్ అంటే రక్త కణాల డిజీజ్. సో మనము వాడుక భాషలలో నరాలు అని పిలుస్తాము, కాకపోతే అది సిరులు, కాళ్ళల్లో ఉన్న సిరులు ఉబ్బిపోవడంతో దాన్ని వారికోజ్ వీన్స్ అని అంటాం మనం. వారికోజ్ వీన్స్కి మనకు ఇండియాలో చూసుకుంటే కనుక 30% అంటే 100 మందిలో 30 మందికి అంటే 10 మందిలో 3 వారికోజ్ వీన్స్ ఉన్నాయి. ఇది మన లైఫ్ స్టైల్, అంటే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో చాలా ఎక్సర్సైజ్ లేకపోవడం, చాలాసేపు కూర్చొని చాలాసేపు నిల్చొని పనిచేయడము, స్థూలకాయం అంటే ఒబేసిటీ, ఇవన్నిటి వల్ల వారికోజ్ వీన్స్ అనేది చాలా వస్తాయి. ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ తర్వాత చాలా ఎక్కువగా ఉంటాయి. సో వారికోజ్ వీన్స్ అనేది అందరికీ ఇది ఒక వ్యాధి అనేది తెలియదు వాళ్ళకి. వారికోజ్ వీన్స్ అవగాహన గురించి రేపు 19th ఇంకా 20th మేము మెడికల్ క్యాంప్ పెడుతున్నామండి. ఎవరైనా పేషెంట్స్కి సిమ్టమ్స్ అంటే వాళ్ళకి వారికోజ్ వీన్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అంటే కనుక కాళ్ళు బరువెక్కడము, కాళ్ళపైన సిరులు ఉబ్బిపోవడము, కాళ్ళ చర్మపు రంగు మారడము, కాళ్ళపైన పుండ్లు పుట్టడము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఏవి ఉన్నా కానీ పేషెంట్స్ మన దగ్గరికి ఈ హెల్త్ క్యాంప్కి రావచ్చండి. వస్తే చిన్న మనము ఎండో డాప్లర్ టెస్ట్, సో కలర్ డాప్లర్ టెస్ట్ చేసి వాళ్ళకి వారికోజ్ వీన్స్ ఉన్నాయా లేదా చెప్తాం అప్పటికప్పుడే. చెప్పి దానికి ఏం ట్రీట్మెంట్ అయితే అంటే మనకు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉంటే ఏ ట్రీట్మెంట్ మంచిది అనేది వాళ్ళకి చెప్పొచ్చండి. కంచరపాలెంలో వెలిసిన ముత్యాలమ్మ అమ్మవారి పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరిగే పండుగకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ మెంబర్లు తెలిపారు. కంచరపాలెం చుట్టుపక్క గ్రామాల ప్రజల ఇలవేల్పు ముత్యాలమ్మ పండుగ నిన్న తొలేళ్లతో ప్రారంభమై నేడు ప్రథమ పండుగ అయింది.
అమ్మవారి పండుగను పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మకి మొక్కులు తీర్చుకునేందుకు గుడికి చేరుకోవడంతో కంచరపాలెం మెట్టు మీద వెలసిన ముత్యాలమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి పండుగ వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు ఆడారి శ్రీధర్ తెలిపారు. ఈరోజు ముచ్చిమాంబ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘన విజయంగా ఈరోజు కంచరపాలెం మెట్టి మీద 30 మన గ్రేటర్ విశాఖపట్నంలో కనివిని ఎరగని రీతిలో జరుగుతున్నది నవరాత్రి ఉత్సవాలు. అలాగే ఈరోజు మన గవర్ కంచరపాలెం ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, అమ్మవారి దీవెనలు ఉండాలని అందరినీ సవనీయంగా కోరుకున్నాం. అమ్మవారి దీవెనలు చల్లగా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు నవరాత్రి కార్యక్రమ సందర్భంగా 4 నేలవేషాలు 8 స్టేజీలతో అంగరంగ వైభవంగా ఈరోజు నైట్ 6 నుంచి 12 వరకు కనువిని ఎరగని రీతిలో డ్యాన్స్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాం. అలాగే వారం రోజులు నవరాత్రుల కార్యక్రమ సందర్భంగా నాటక పోటీలు కనువిని ఎరగని విధంగా చేస్తున్నాము. అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామం తరఫున అలాగే లక్ష్మీవారం నాడు అన్నసంతరం జరుగుతుంది. బుధవారం రోజు సాయంత్రం 6 అమ్మవారికి సారీ కార్యక్రమం కూడా జరుపుతున్నాం. దానికి అందరూ ఇచ్చేసి మా గ్రామం తరఫున చుట్టుపక్కల గ్రామాలందరినీ చల్లగా చూడాలని ముచ్చిమామ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరుస సంఘటనలతో విశాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు రాష్ట్ర మహిళా కమిషన్, నన్నపనేని ఆవేదన. అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హెచ్చరిక. నిప్పుల కొలిమిల నగరం, 44 చేరుకున్న ఉష్ణోగ్రతలు. విధి నిర్వహణలో అలసత్వం, 3 హెడ్మాస్టర్ల సస్పెన్షన్. వెలవెలబోతున్న పార్టీ కార్యాలయాలు, సేద తీరుతున్న అభ్యర్థులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.